మీరు చూసినది జార్స్ మేకింగ్ మిషన్ అన్నమాట. దీంట్లో డై చేంజ్ చేయడం వల్ల మనకు జార్స్ కానీ బాటిల్స్ కానీ అన్ని రకాలైన వస్తువులు అనేది దీంట్లో తయారు చేసుకోవచ్చు. అయితే ఇది మామూలుగా చూడండి, మీరు మార్కెట్లో ఉండండి, వాటర్ కావాలన్నా మీరు బాటిల్స్లో రెడీ చేస్తారు. మీకు పికిల్స్ కానీ మళ్ళీ గీ కానీ హనీ కానీ ఏదైనా సరే మీకు జార్లో డబ్ ప్లాస్టిక్ బాటిల్స్లో ఇలాంటి వాటిల్లో రెడీ చేసేసి మనకు ప్యాకింగ్ చేసి ఇస్తారు. అవి రెడీ చేసుకోవాలంటే ముందుగా మనకు ఇలాంటి ప్రోడక్ట్స్లో ఫిలప్ చేయడం కోసం అని చెప్పి జార్స్ బాటిల్స్ అనేది కావాలి. అయితే ఇవి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి మార్కెట్లో సేల్ చేయడం ద్వారా మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ వస్తువు అనేది తప్పనిసరిగా అవసరం అన్నమాట. అయితే ఈ మిషన్కి కెపాసిటీ కూడా ఎలా ఉందో ఒకసారి మనం చూసుకుందాము. దీనికి ఒక్క గంటకు ఎంత అవుతుందంటే సుమారుగా 3000 నుంచి 3500 బాటిల్స్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. జార్స్ కానీ ఏదైనా సైజుని బట్టి కెపాసిటీ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇక మోడల్ క్యావిటీ వచ్చేసి 4 క్యావిటీ అనమాట. ఇది వచ్చేసి రా మెటీరియల్ అంటే పెట్ ప్లాస్టిక్ అనమాట. అయితే ఇది వచ్చేసి మనకు ఆటోమేటిక్, కరెంట్ వచ్చేసి మనకు 3 ఫేస్ ఉండాలి. కంపెనీ వాళ్ళు మనకు దీనికి ఎలా ఇస్తారంటే వారంటీ 1 ఇయర్ వారంటీ అయితే ఇస్తారు. అయితే ఇక మనకు మిషన్ వెయిట్ వచ్చేసి 2600 కిలోల వరకు ఉంటుంది అనమాట. అయితే మనకి ఈ మిషన్ కూడా ఎలా ఉంటుందంటే మనకు బేసిక్ మోడల్ మిషన్ వచ్చేసి 650,000 నుంచి ప్రారంభం ఉంటుంది. దాని తర్వాత మన బడ్జెట్ని బట్టి మిషన్ కెపాసిటీ బట్టి మనం ఈ మిషన్ అనేది పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక బాటిల్స్ జార్ కావాలన్నా లేదంటే మనకు డబ్బాల జార్ కావాలన్నా ఏదైనా సరే మనకు దానికి ఒక డై ఉంటుంది. ఆ డై అయితే మోడల్ని బట్టి మనకు ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనకు కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆ డై అనేది రెడీ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే కస్టమరే డై ఇచ్చేసి కూడా మనతోటి ఆ ప్రోడక్ట్ అనేది రెడీ చేపిస్తూ ఉంటారు. దాని తర్వాత మనకి ఏంటంటే కంపెనీ వాళ్ళు మీరు చూసినట్టు ఈ విధంగా ఫిల్లింగ్ మిషన్ తోటి దాన్ని ఫిల్లింగ్ చేసుకొని దానికి లేబిలింగ్ చేసేసి దాని మీద క్యాప్ పెట్టేసుకొని వాళ్ళు మార్కెట్లో సేల్ చేసుకుంటారు. అయితే మనం ఏంటంటే ముఖ్యంగా చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటంటే తక్కువ క్వాంటిటీ అవసరం వస్తుంది, 100, 200, 500. అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసేసి మనం వాళ్ళకు సప్లై చేస్తుండాలి. ఏంటంటే వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మన తన పర్చేజ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటంటే ఇలాంటి చిన్న కంపెనీస్కి బాటిల్స్ ఇవ్వాలంటే వాళ్ళకు ఎక్కువ క్వాంటిటీ తీసుకోమంటారు, వాళ్ళకి తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. అయితే వాళ్ళ అలాంటి వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి డబ్బులు సేవ్ అవుతాయి, మనకు రెగ్యులర్ కస్టమర్గా మారిపోతారు. అదేవిధంగా మనం మెల్లమెల్లగా పెద్ద పెద్ద కంపెనీస్ తోటి టైప్ అయ్యి వాళ్ళకు కూడా మన బాటిల్స్ జార్స్ రకరకాల ప్రోడక్ట్స్ అనేది వాళ్ళకి సప్లై చేస్తూ మనం మంచి ఆదాయం అనేది పొందవచ్చు. కంపెనీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మీరు చూడండి బాటిల్స్ జార్స్ ఇవన్నీ ఉండండి, మీ ఇంట్లో ఉండే కిచెన్లోకి వెళ్తే మీకు బాటిల్స్ అయినా ప్లాస్టిక్ కనిపిస్తాయి. హనీ బాటిల్ అయినా సరే, గీ బాటిల్ అయినా సరే, కాఫీ బాటిల్ అయినా సరే, ఏదైనా సరే ప్లాస్టిక్ బాటిల్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ మిషన్ వల్ల ఎంత ఉపయోగం ఉంది, దీని డిమాండ్ ఏంది, దీని ఉపయోగం ఏందని చెప్పేసి మీకే అర్థమైపోతుంది. ఒకసారి మీరు మార్కెట్లో ఒకసారి తిరిగి చూసి ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఇలాంటి బాటిల్స్ జార్లు అనేది యూజ్ చేస్తున్నారని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. అయితే దీనికోసం అని చెప్పేసి మనం లోకల్ ఏరియా మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే 3 ఫేస్ కరెంట్ కావాలి, మనకు GST కావాలి, అదేవిధంగా మనకు ISO, ఇంకా మాకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నీ తీసుకోవచ్చు అనమాట, MSME ఇలాంటివి. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.